గుట్టకు రెండు క్వారీలు నడుస్తా ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు ఈ గుట్ట క్వారీని తవ్వేందుకు అనుమతులు ఇచ్చిల్లు. సర్వే అయినటువంటి అనుమతులు లేకుండా క్వారీ నిర్వహించబడతా ఉన్నది. ఇక్కడ ఈ క్వారీల వలన దగ్గరలో ఉన్నటువంటి పాలకుర్తి ప్రజలు, అట్లా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎల్లమగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తండాలైనటువంటి ప్రజానిక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ క్వారీ నిర్వహించడం వల్ల పక్కనే ఉన్నటువంటి భూములు పడవ పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ పక్కనే పెద్దమ్మ గుడి, అయ్యప్ప గుడి, సోమేశ్వర ఆలయం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడే ఉన్నది. ఈ ఆలయాలకు కూడా ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ క్వారీల మీద తక్షణమే స్పందించి అనుమతుల్ని రద్దు చేయాల్సిందిగా సిపిఐఎంఎల్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వం ఇక్కడ టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటున్నది. సహజ వనరులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని ధ్వంసం చేస్తూ మరి పర్యాటక కేంద్రంగా ఎట్లా తీర్చిదిద్దుతుందో ప్రభుత్వమే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. స్వయంగా కేసీఆర్ఏ బొమ్మెర సందర్శించి టూరిజం డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించారు. మరి సహజసిద్ధమైనటువంటి గుట్టల్ని ధ్వంసం చేస్తూ మరి ఎట్లా పర్యాటక కేంద్రంగా దీన్ని డెవలప్ చేస్తారనేది స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.